బీదల పోషణకు నా ఆస్తి అంతయుచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బీదల పోషణ కొరకు నీ సమస్తము నిచ్చుట సాధారణమైన విషయము కాదు. కానీ మనం ఇక్కడ ఏమి చదువుచున్నాము? నీకున్న సమస్తమును ఇచ్చి కూడా నీవు ప్రేమ లేకుండా ఉండవచ్చును. ఇది ఒక అసాధారణమైన వాస్తవం. ప్రేమ ఇతరులకు ఇచ్చునని మనం అందరం ఎరుగుదుము. ప్రేమ త్యాగము చేయను. కొన్నిసార్లు నీ సమస్తమును త్యాగం చేసి సరి అయిన ప్రేమ లేకుండా ఉండవచ్చును. మీలో కొందరు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు. మీలో కొందరు దేవుని కొరకు త్యాగం చేయుచున్నారు. కానీ త్యాగములను మనము ప్రచురించుకొనము. మనము మన త్యాగములను ప్రకటించుకుని నేడల అవి వాటి విలువను పోగొట్టుకును. కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు. ఇది సామాన్యమైన సూత్రము. నేను ఏమి ఇచ్చుతునో దానిని నేను అనేకసార్లు మర్చిపోదును. ఇతరులకు ఇచ్చుచూ సరి అయిన ప్రేమ లేకుండా ఉండుట ఒక అసాధారణమైన విషయము. ఈ అధ్యాయము నీవు జాగ్రత్తగా చదివిన ఎడల మనం ఎన్ని దేవుని విషయములలో తప్పిపోచున్నామో గ్రహించగలము. ప్రవచించుచు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. జ్ఞానముని వెంతో జ్ఞానము కలిగి ఉండవచ్చును. మన వ్యక్తిగత సంబంధములలో ఈ పరీక్ష వచ్చును. నీవు ఇంకను నీ పాత గుణ లక్షణములను కలిగి ఉన్నావని కూడా నీకు తెలియదు. శిల్వ యొద్దకు వెళ్ళి నీ పాత స్వభావము దాని ప్రతిస్పందనలను గుర్చి సంపూర్ణ విడుదల కొరకు వెదకవలను. కొండలను పెకిలింపగల విశ్వాసమును గుర్చి ఇక్కడ ప్రస్తావింపబడుచున్నది. అనేకమైన కొండలు పెకిలింపబడుటకు దేవుడు సహాయం చేసెను. అనగా అనేకమైన ఆటంకములను దాటిపోవుట. కొన్ని కొండలు కదిలిపోయినప్పుడు నీవు నా విశ్వాసము ఎంత అద్భుతమైనది అని తలంచదువు. మనము దేవుని చిత్తము చేసి ఆయన ప్రేమలో జీవించవలను. ఈ పరిశుద్ధపరచబడిన ఈ ప్రేమను మనము కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకుందాము. ప్రభు మనకు సహాయం చేయను.